सकल नीति शास्त्र पारंगतुलु वेदाध्ययन तत्परुलु वेद वेदांग निष्णातुलु सकल नीति शास्त्र कोविदुलु देवी उपासकुलु नित्याग्निहोत्रिकुलु ज्योतिष्य रत्न ज्योतिष्य पंडित आयुर्वेद रत्न श्री 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 डॉक्टर प्रताप दक्षिणा मूर्ति दीक्षितुलु ओंकार पीठाधिपति ओंकारपट्टणं कोहिर चरित्र ఇక్కడ రాజధాని ఏర్పడడానికి కారణాలు ఏలిన రాజు ఇవన్నీ వివరాలు దీంట్లో ఉన్నాయి. ఈ 14 వీడిల వరకు ఏలారు ఇక్కడ ఇవి తాళపత్రాలు మొత్తం దేవనాగర లిపి అప్పుడు ఇందులో ఈ చరిత్రను మొత్తం కూడా చెప్పినట్లుగా ఉంది. మొట్టమొదటి ప్రారంభం ఇక్కడి నుంచి అయిందండి. ఇది గోదావరి తీరంలో దక్షిణవాహి గోదావరి నరసింహస్వామి యొక్క క్షేత్రం కరీంనగర్ జిల్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ క్షేత్రంలో వాసం చేసేవాడు చెప్పొచ్చా మధ్వంశీయులు. అక్కడ సుమారుగా మొత్తం అంతా కూడా ఆ జాగీరు అప్పుడు తర్వాత జాగీరు అని పేరు పెట్టారు కానీ పూర్వంలో ఉండేటువంటి యొక్క ఆస్తి అంతా కూడా మా వంశం వాళ్ళే నిర్మించారు. ఆ ధర్మపురి వాసునికి पूजा अर्चना इत्यादि चेयडं कूडा मध्वंशुले. अंतकंटे पूर्वंलो मोगल साम्राज्यं एल्लिनप्पुडु कोंदरु दुंडगुलु भ्रष्टं चेशारु. आ उल्लेख दींट्लो उंदी. भ्रष्टं चेशारु कानी स्वामी दोरकलेदु. वाळ्ळकु एंत प्रयत्निंचिना गानी दोरकलेदु. नवाबुलु अंदरू कूडा ఆ కాలం ఉండేటువంటి మహమ్మదీయుల యొక్క నవాబులు వాళ్ళ ఇష్టరాజ్యంగా దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేసిన తర్వాత ఆ స్వామికి మందిరానికి లోపలికి వెళ్ళారు. చుట్టుముక్కలు ఇప్పుడున్న మందిరం ప్రస్తుతం ఉండేటువంటి మందిరం ఉన్నాయి అట్లనే కట్టేసి పెట్టారే తప్ప దాని పునర్నిర్మాణం నిర్మించలేదు. అందుకోసం అని చెప్పినది మొత్తం పాడు చేశారు, భ్రష్టం చేశారు, పడేశారు. ఆ స్వామివారి యొక్క ఆలయంలో పోదామని గర్భాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ స్వామి లేడు, ఎవరు లేరు, ఇదంతా వృధా అనుకున్నారు. వృధా అనుకొని మళ్ళీ అక్కడంతా తిరిగారు. అక్కడ దిగ్బంధులు ఆంజనేయ స్వాములు ఉన్నారు, అష్టదిక్పాలకు. ఇప్పటికి కూడా వాళ్ళని కూర్చుని పెట్టారు. మళ్ళీ తర్వాత అది ఆ కోతలన్నీ ఎగబడి వాళ్ళ లోపలికి రానియలేదు. భయంకర భీభత్సమైనటువంటి యొక్క యుద్ధం జరిగింది అని అనేకమైనటువంటి వర్ణనాలు ఇందులో ఉద్ఘాటించారు. దీంట్లో ఆ తర్వాత ఇక మా వంశీయుల దానికి ఉండేటువంటి యొక్క ఆస్తిపాస్తులు చూసుకుంటూ స్వామివారి సేవ పూజ నిరుతులై ఉన్నప్పుడు కాలంలో స్వామివారు లేరని చెప్పి సంశోధించారు. ఏమైండొచ్చు, మూర్తి ఎక్కడ పోయింది, భిన్నం కాలేదు, లోబడి లేదు, ఏసినవి అన్ని ద్వారాలు అట్లే ఉన్నాయి అని చెప్పి చింతాగ్రస్తులయ్యి అక్కడ అందరికంటే మొట్టమొదటి మా వంశం యొక్క శీర్షంలో ఉండేటువంటి మొదటి వ్యక్తి శ్రీ నరసింహ దీక్షితులనే ఆయన అనుష్ఠానం చేసి 3 రోజులు గోదావరిలో అప్పుడు కనుక్కున్నాడు. ఆ గోదావరి తీరంలో యమగుండం అని ఒక పెద్ద గర్తం ఉంది, చాలా పెద్ద లోతు, అంతు దొరకలేదు. ఇప్పుడు పంపా సరోవరంలో అంతు దొరకడానికి బ్రిటిష్ వాళ్ళు ఎంత ఆయాసపడ్డారో ఇక్కడ కూడా అంత ఆయాసపడ్డారు, ఇక్కడ దొరకలేదు. అంతు దొరకకపోయే వరకల్లా ఎక్కడ పోయింది, ఏం సంగతి అని చెప్పి తెలియకుంటే వారు అదే స్థానంలో స్వాముల వారు ఉండేటువంటి స్థానంలో 3 రోజులు నిరాహార దీక్షగా అక్కడనే ఉన్నారు లేవకుండా. 3వ రోజు స్వామి వారికి దృష్టాంతమయ్యి నేను యమగుండంలో ఉన్నాను అన్న. స్వామి దాన్ని అంతే ఎట్లా, అది అవసరం లేదు, నువ్వు తాడిరువు నేను వచ్చేస్తాను అన్న. అదే ప్రకారంగా వారు ఏమి వెనక ముందు ఆలోచించకుండా పెద్ద తాడు ఒకటి తయారు చేసి తీసుకుపోయి ఎంత లోతుందో ఎంతో తెలియదు కనుక ఇడుచుకుంటూ పోయారు. వీళ్ళు ఇడుచుకుంటూ తాడు పోయిన తర్వాత లోపల ఆ తాడు మూర్తికి అంత జుట్టింది, గట్టిగా చుట్టుకున్నారు. చుట్టుకున్న తర్వాత ధ్వని అయింది, ఊచస్థాహ లేపు లేపు అని ధ్వని అయింది. సరే ఎవరికల్లా ఎవరు లేరు, ఈయన ఒక్కడే పెద్ద మనిషి, ఏం తెలియతాడు, అది ఎంత ఉన్నది మూర్తి, మూర్తి పెద్దది, ఎలా లేవాలి అని చెప్పి చింత చేసేందుకు చింతామాకురుత్వం నీవు చింత చేయకు లాగు అన్న లాగారు. అంతలో ఆయన కుమారుడు వచ్చాడు అడిగి. చాలాసేపు ఆయన అన్నగారు పోయి రాకపోయిన భయపడ్డాడు. భయపడి వచ్చేవరకల్లా ఈయన లాగుతూ ఉంటే ఆయన సహకారం చేశారు. ఆ మూర్తి ఎలా ఉందో అలాగే బయటకు వచ్చింది. ఈ మధ్యకాలంలో స్వామివారు లేరని చెప్పని మందిరం వృధా అవుతుందని ఇంకో మూర్తిని చేసి పక్కలో పెట్టారు. అక్కడ పెట్టలేదు, ఆ స్థానంలో పెట్టలేదు, కొత్త నరసింహస్వామి అని పేరు పెట్టారు ఆయన. అది కొద్ది రోజులు అక్కడ ఉన్న వాళ్ళంతా పూజ చేశారు. కానీ ఈ మా వంశం యొక్క పూర్వీకులు మాత్రం అక్కడ పోల, ఇక్కడనే ఉన్నారు. తీశారు బయట, తీసేవరకల్లా మూర్తి వచ్చింది, ఏమాత్రం దానికి ఇది కాలేదు. ఆ చెంచమ్మ స్వాముల వారు ఎలా ఉన్నారో అలా ఉన్నారు. తీసుకొని వచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు అక్కడనే, అదే స్థానం, గద్దె అదే. కానీ ఆ మందిరం యొక్క రాళ్ళు మాత్రం చిన్న భిన్నమైపోయినాయి, కానీ కొద్దిగా అన్నీ కూడా అదే. అక్కడ కూర్చుని పెట్టారు. కూర్చుని పెట్టిన తర్వాత నిత్య పూజలు ప్రారంభమైనవి. ఏం చేయాలి, మందిరం కట్టాలి, కొంత వచ్చిన అవే రాళ్ళను పెట్టి ఎక్కడంటే అక్కడ సరిగ్గా కూర్చోకపోని వాటికి పెట్టి ఆ మందిరాన్ని మాకు ఆకృతి తెచ్చారు. ఆకృతి తెచ్చి ఆ ఆంజనేయ స్వామిని ఏ మూర్తులు ఉన్నాయో వాటికి, అందుకే ఇంత లోతున్నాయి, అవి పైకి లేవు, కింద ఉన్నది మందిరం ఇంకా ఎక్కువ. అదంతా అట్లే ఆ మూర్తులు ఎట్లున్నాయో అలాగే పెట్టేసి అక్కడి నుంచి ఆరాధన నడిచింది. ఇది ఆధారం, ఇది ఆరాధన నడిచింది, నిత్యారాధన. నిత్యారాధన నడిచిన తర్వాత కొంతకాలానికి సమృద్ధి అయింది, అన్ని విధాలుగా అనుకూలమైంది. అనుకూలమైన తర్వాత ఎవరేమనుకోవద్దు, ఎంత విద్యా వినయ సంపన్నం ఉన్నా కొన్ని వ్యవహారిక లక్షణాలు మాత్రం తప్పకుండా వస్తుంటాయి, అవి తాకుతాయి, లేకపోతే ప్రపంచం నడవదు. మంచి చెడు కావాలి, చెడు మంచి కావాలి, ఇది సహజమే. వాళ్ళందరూ కూడా అక్కడ మాయి మొత్తం అంతా 1100 కడపలు, 1116 మంది కుటుంబం అంతా మాదే, ఋగ్వేదులే, ఆశ్లాయనులే, అదే అంతా మనవాళ్ళు. వాళ్ళంతా కూడా తిన్నికైంది, దాన్నికైంది, కావలసినంత ధనం దొరుకుతున్నది, మదాంధం ఎక్కువైపోయింది. మదాంధం ఎక్కువవుతూనే పరస్పరం వీతి కలహాలు మొదలైనవి. వీతి కలహాలు మొదలైతే ఆ కలహాల యొక్క వర్ణన దీంట్లో అమోఘమైనటువంటి వర్ణన చేశారు. నేను గొప్ప, నేను గొప్ప. వాస్తవ్యంగా ఆ మొత్తం కుటుంబంలో మొట్టమొదటిది మా వంశ కుటుంబం, దాని నుంచి పెరిగింది. కానీ కలహాలు మొదలైనవి, దానివల్ల అది చివరికి సుదర్శన దీక్షితులు అని ఆయన మనసుకు సంతాపం పెట్టుకున్నాడు. ఇది బాగలేదు, మీ ధనం వద్దు, మీ ఆస్తి వద్దు, మీరే పంచుకోండి, మీరే తినండి, నేను ఉండను ఇక్కడ అని చెప్పని ఆయన సంకల్పం చేశారు. కొందరు వారించారు, ఎట్లండి మీరు పోతే ఇట్లా అని ఏదో కొంత వారించారు. ఆ విషయాన్ని దీంట్లో వర్ణనంగా చెప్పారు. వారించారు, వారిస్తే ఆయన అన్నాడు, కాదుగా కాదు, నాకేం ఆస్తి ఎక్కర్లేదు, పరమేశ్వర స్వామి నాకు విద్య ఇచ్చాడు, ఎక్కడైనా నేను బతుకుతాను, కానీ దేవాలయాన్ని కాపాడండి, ఇదొక్కటి నా ప్రార్థన అన్నాడు. వచ్చి గోదావరిలో స్నానం చేసుకుంటూ కూర్చున్నాడు. స్నానం అయిన తర్వాత గుండు మీద కూర్చొని అనుష్ఠానం చేస్తున్నాడు ఆయన. వర్షాకాలం గనుక ఆషాఢ మాసం వర్షాకాలం గోదావరి పొర్లి పొంగి పొరుతున్నాయి వస్తున్నాయి. దాంట్లో ఇద్దరు పిల్లలు కొట్టుకొని వచ్చారు, మగ పిల్లలు వచ్చి ఈ గుండు ఈయన కూర్చిన గుండుకు తగిలారు. తగిలంతడమే అరే క్షత్రియాధమా అన్నాడు ఆయన. మరే క్షత్రియులారా అన్నాడు. ఆ పిల్లలు 18-19 వయసు వాడు. ఆయన చూసి మేము క్షత్రియులమని ఈయనకి ఎలా తెలిసి ఆశ్చర్యపోయి పిల్లలు స్వామి మేము క్షత్రియులమని మీకు ఎలా తెలుసు, అవన్నీ విడిచిపెట్టు మీ అమ్మ కోసం తొందరపడుతున్నారు, ఆమెకి ఏం కాలేదు వస్తున్నది అన్నారు. కొద్దిసేపట్లో వాళ్ళ తల్లి వచ్చింది, ఆమె విధవ పాపం వచ్చింది. ఆ తల్లి ఆ ఇద్దరు కొడుకులను తీసుకొని ఆయన ఊరికి వచ్చి తన ఇంట్లో బ్రహ్మకుండం అని ఉంది ఆడ, బ్రహ్మకుండం నుంచి మొదలు చేసుకొని గోదావరి వరకు మాయిండే అశ్వశాల గజశాల ఇవన్నీ కూడా ఉన్నాయ. అప్పుడు అయితే ఒక రాజు పాలన చేసినట్టు చేశారు. అక్కడ తీసుకుపోయి వాళ్ళని చెప్పాడు, ఆ గోదావరి నీళ్ళు తీసుకొని ఆ తల్లికి చెప్తారైనా దీంట్లో చాలా సుందరంగా వర్ణించారు. ఈ 39వ అధ్యాయంలో వర్ణించారు. నసమాన విదాజ్ఞాయ నసమానో విదుస్తస విద్వాన్ యోగ్యవాంశ్చైవ సుదర్శనోత్తమాబభూ. హే సుదర్శన, ఆయన వారి పేరు సుదర్శన దీక్షితుడు, నీవు భయపడకు, నీవు అమోఘమైన విద్యావంతుడవు, నువ్వెక్కడ పోయినా జీవిస్తావు, చింత చేయకు అన్నాడు. కానీ త్వధస్తేన యత్పృష్టా అత్ర తిష్టామి మా ఖలు, నీవు నాకు తీసుకొని వచ్చి పెట్టావు కనుక నేను ఇక్కడే ఉంటాను, నా ఆత్మ మమాత్మా విదితే సంచరే త్వయ, నీ వెంటనే ఉంటుంది మా ఆత్మ, నీవు భయపడవు, నీవు చరణి బతుకు, కావలసినంత నీకు సహకారం దొరుకుతుంది అని చెప్పాడు. ఆ స్వామి చెప్పిన తర్వాత ఇక వాళ్ళు సంసిద్ధులైనారు. సంసిద్ధులయ్యి ఇక మేము ఉన్నామని అప్పుడు గోదావరి నీళ్ళు తీసుకొని వాళ్ళపైన చల్లి సంకల్పం చేస్తాడు. 30వ అధ్యాయంలో త్వమేవ సర్వబలవాన్ విదుషాన్ కర్మ సిద్ధతః, నీవు బలవంతుడవు, కర్మశక్తి కలిగినవాడు, విద్యావంతుడు కనుక రాజ్యం దేహి సుఖం గేహి యశోవాన్ కీర్తివాన్ భవ, నువ్వు యశస్కీర్తితో నువ్వు మెలుగుతావు, రాజ్యం ఏల్పిస్తావు అన్నారు స్వామి. అది ఆ మాట వెనుకున్నటువంటి వాళ్ళ దీక్షితులు ఇక ఈ పిల్లల్ని ఆ గోదావరి జలాలతో అభిషేకం చేశారు. ఏమన్నారంటే నీవు చక్రవర్తులు అవుతారు, వేరు భయపడద్దు, మా ఇంట్లో ఉండాలి అన్నారు. ఆయన ఎట్లొచ్చాడు చెప్ప, ఇలాంటి పంచావృత్తులయం భార్య ఒక అమ్మాయి ఉన్నది. అప్పుడు స్వాముల వారు ఇది చెప్పడం మరస్తి, సంతతి కోసం ఆయాసపడి స్వాముల వారి దగ్గర ప్రార్థిస్తే ఆ అమ్మగారి యొక్క కొంగులో ఒక 2 ముత్యాలు, ఒక పగడం, ఒక ఖర్జూరం కట్టింది ఉంది. అది తీసి చూశారు, 2 ముత్యాలు పగిలిపోయినాయి, ఒక పగడం మాత్రం ఉండేది, ఖర్జూరం మాత్రం ఉండేది. అదే రోజు రాత్రి వచ్చి స్వామి చెప్పారు, నీ వంశంలో ఒకలే ఉంటారా, ఎన్ని మంది పుట్టినా వంశం నడిచేది ఒకరితోటేనే, ఇక ఇంకోటి రారు, ఇద్దరు లేక ముగ్గురు కన్యకలు ఉంటారు, ఇంతకంటే ఎక్కువ ఉండరు అని చెప్పి ఆనాటి నుండి ఇంతవరకు అంతే నడుస్తుంది మా జీవనం, అలాగే నడుస్తున్నది. అయితే చెప్పే తాత్పర్యమేమనగా అది ఆ ప్రకారం అయిన తర్వాత వీళ్ళు దొరికిండ్రు, వీళ్ళకి అభిషేకాన్ని చేసి వాళ్ళు మిమ్మల్ని రాజు చేస్తా అని చెప్పన్నారు. రాజు చేస్తారన్న తర్వాత వచనం ఇచ్చారు కనుక ఆ ప్రకారంగా వాళ్ళకి అన్ని విద్యలు నేర్పడం మొదలుపెట్టారు. అమోఘమైన విద్యావేత్య సుదర్శన దీక్షితులు, అసమాన ప్రజ్ఞాశాలి, అందుకోసం అన్ని విద్యలు వాళ్ళకి నేర్పుతూ వచ్చారు. ఆయన అనేకమైనటువంటి విద్యలు నేర్పారు శస్త్రాస్త్రాలు నీతి న్యాయం ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకి కావాల్సిన రాజ్య పాలనా శక్తి అన్నీ కూడా వాళ్ళు నేర్పారు నేర్పి ఆ తిరుగుతూ అక్కడ ఉండకుండా తిరుగుతూ ఇక్కడ ఈ అరణ్యానికి వచ్చారు అప్పుడు ఇది అరణ్యం 47వ అధ్యాయంలో ఉంది ఇది అరణ్యం ఈ అరణ్య ప్రాంతానికి వచ్చి ఇక్కడ బాగుంది వర్షాన్ని వసతి చేద్దాము అని చెప్పి అనుకున్నారు దీంట్లో ఒక కోనేరు ఉండిందండి కోనేరు అంటే తెలుసా గుండం గుండం అంటామే మనము గుండం అంటాం కదా అది ఆ కోనేరు ఉండింది ఆ కోనేరు లోపల స్నానం చేరిపోయారు దీక్షితులు వారు స్నానం చేరిపోతే అక్కడ లింగం దొరికింది వారికి అది ఏమని ప్రణవాక్షరంతో వచ్చింది ఓం అని అలా ఓం అని వచ్చేవరకెల్లా ఆయన దానికి ఓంకారేశ్వర అని పేరు పెట్టారు స్వామి మీరు దొరికారు కనుక మీ పేరెట్నే ఇక్కడనే నేను రాజ్యం ఏర్పిస్తా ఈ పిల్లలతోటి అని శపథం చేశారు శపథం చేసి వాళ్ళకి అన్ని విద్యా హంగులు నేర్పి వాళ్ళని తీసుకొని అటవీలో వాసం చేసే వాళ్ళతో సహాయంతో అన్ని విధాలుగా అనుకూలం చేసుకొని వాళ్ళు రాజ్య పరిపాలనానికి ప్రయత్నం మొదలెట్టారు ఆ ప్రయత్నం అవుతూ ఇది దీంట్లో ఉంది ఇది ఇది ధర్మపురి అండి ఇది ధర్మపురి అన్నారా అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ విదుర నగరానికి వచ్చారు బీదర్ బీదర్కి వచ్చారు మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ధర్మపురికి వచ్చేసి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ వారాణసి అటు పక్క గిడిచి చక్కగా ఇక్కడ వచ్చారు ఇది మేము ఉండేటువంటి అరణ్య ప్రదేశం ఆయన దొరికిన లింగక్షేత్రం ఓంకారేశ్వరుడు ఈ లింగాన్ని తీసుకొని అక్కడ శ్రీశైలం వెళ్ళారు శ్రీశైలంతో వెళ్ళి ఇక్కడ ఏకశిలానగరం ఓర్గల్లు వరంగల్ ఈ వరంగల్ నుంచి ఏకశిలానగరం నుంచి మళ్ళీ తిరిగి వచ్చి ఈ శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం నుంచి కర్ణాటకలో కాదంబరి అమ్మ ఉన్నారు ఆ కాదంబరి అన్నం వరకు వెళ్ళి ఆ తర్వాత పూనా తర్వాత విఘ్న వినాశక క్షేత్ర అని చింతామణి గణపతి అంటారు అక్కడ వరకు రాజ్యం విస్తారం చేశారు ఈ ప్రకారం ఓం అనే అక్షరత ఆయన ఓంకారేశ్వరుడు ఇది ఓంకారపట్నంగా మారింది ఇది రాజ్య స్థాపన ఆ తర్వాత వాళ్ళ ఏళ్ళు అక్కడి నుంచి మొదలైంది అనేకమైనటువంటి విద్యాపారంగతులు కనుక వాళ్ళు సిద్ధార్థ విభావం అనేటువంటి యొక్క యోగాన్ని నేర్పించారు ఆ యోగంతో అనేకమైనటువంటి గ్రామాలను వీళ్ళు ప్రదక్షిణ చేసి పట్టణాలుగా నిర్మించి అక్కడే ఉండే రాజ్యం ఇది ముఖ్యమైన పట్టణంగా పెట్టుకొని రాజ్యం వెళ్ళారు అది ప్రతి రాజు ఆ పెద్ద పిల్లవాడేమో సుదర్శనుడు అని పేరు పెట్టారు రెండో ఆయనకి సుదర్శనుడు అని పెట్టాడు పెద్దవాడు చక్రవర్తిగా చేశారు చిన్నవానికి ప్రధానిగా చేశారు ఇలా అక్కడి నుంచి మొదలుకొని వాళ్ళు సుదర్శన దీక్ష రాజులు మేము సుదర్శన దీక్షితులు ఇట్లా నడిచింది వంశం పౌరోహిత్యం చేసుకుంటూ ప్రధానత్వంతో సహకారం చేసి రాజ్యం గెలిపించిన వాళ్ళ భావంశీయులు ఆ వంశం క్షత్రియ వంశమేమో ఒకరి తర్వాత ఒకడు వచ్చారు వాళ్ళు కూడా ఇద్దరిద్దరే పుట్టారు పెద్ద ఆయన రాజు రెండవ ఆయన ప్రధాని ఇలా 7 సుదర్శన చక్రవర్తులు 7 సుదర్శన దీక్షితులు అయినారు అయిన తర్వాత 7వ ఆయనకు మనసు అనిపించింది ఈ ఓంకారేశ్వరుడు ఇంత సహకారం చేసి రుద్రం అనే పేరే రాకపాయే అనేటువంటి బాధ కలిగింది ఆయనకు బాధ కలిగి ఓంకారేశ్వరుని మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తుండగా నా పేరు పెట్టరా అన్నాడు అది దీంట్లో ఉందండి పేరు పెట్టినా అంటే అక్కడి నుంచి ఏం చేశారంటే వాళ్ళు రుద్రాన్ని పేరు పెట్టారు రుద్రం అనేది ప్రతాపమనేదేమో వీళ్ళు గెలుచుకున్నప్పుడు బిరుదు ఇచ్చారు ఇక్కడ జనాలంతా కూడా. అదేమిటంటే వాళ్ళ ప్రతాప రుద్రుడు మొదలైన ప్రతాప రుద్రుడు రాజు, ప్రతాప రుద్రుడు దీక్షితులు ఇలా నడిచి అవి వాళ్ళు ఏడుగురు అలా. ఆ తర్వాత వారాణసి కేంద్రం ఏం చేశారు వాళ్ళంటే విద్యా కేంద్రంగా పెట్టుకున్నారు. వారాణసి విద్యా కేంద్రంగా పెట్టి అక్కడంతా కూడా తమకు వచ్చిన విద్యంతా కూడా పాఠకులకు నేర్పించి అక్కడ విద్యా నిలయం చేశారు. అక్కడ ఉండేటువంటి రాజుల సహకారంతో వాళ్ళు వీళ్లకు సహకరించారు. ఓంకారపట్నం రాజులకు సంపూర్తి సహకారం ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ రుద్రం మూడవ ప్రతాప రుద్రుడు ఆ వరంగల్ ఏకశిలా నగరానికి చూసి ఆనందభరితుడయ్యి మన వాళ్ళంతా ఇక్కడ వచ్చారు కదా, ఇక్కడ ఏమన్నా మన చిహ్నం ఉండాలి అని చెప్పని అక్కడ 1000 స్తంభాల మంటపాన్ని నిర్మించాడు. అక్కడ వీరభద్రేశ్వరుని స్థాపించాడు, కాళికామ్మని స్థాపించాడు. అది ఓరుగల్లు దానికి ఇప్పుడు ఉంది. అక్కడ ఏకశిలా నగరంలో 1000 స్తంభాల గుడి అంటారు, ఇప్పటికి కూడా అంటారు. అది అక్కడ చేసి ఇది పాలించుకుంటూ వచ్చారు. 7వ ప్రతాపరుద్రుడు అతి ఏదైనా ఎక్కువే అవుతుంది. అతి విద్య వచ్చినా, అతి ధనమైనా, అతి అధికారం వచ్చినా, అతి బలం ఉన్నా ఏదన్నా దానికి మార్గం పుడుతుంది. అలాగే రాజుకు 7వ వాడు ఇక నిష్కంఠికమైన రాజు. ఇక్కడ ఎవడు పైబడి అటాక్ చేసేవాడు లేడు, అంత నిర్భయంగా నడిపిస్తున్నారు. అటువంటిప్పుడు వాళ్ళ గర్వం రావడం సహజమే వచ్చేసింది. అన్న సత్రాలు మొదట సుదర్శన దీక్షితుల కాలం నుంచి అన్న సత్రం ఇక్కడ, ఇంకా కొన్ని ఇక్కడ పాండ్రిగట్ట అని ఉన్నది భూమి, ఈ కవేలిక పొంగతో లోపల నారంజ వంకొక్క ఆడ ఇంకా ఎన్నో మూర్తులు కూడా దొరికినాయి ఆడ. అక్కడ సత్రం కట్టారు. వచ్చిన వాళ్ళకు భోజనం, వాళ్ళకు తాంబూలం, వాళ్ళకు వస్త్రాలు ఇచ్చి పంపించాలి. ఇది స్థితి. అమోఘమైన డబ్బు వచ్చింది, పైసా, అధికారం, కావలసిన వాళ్ళ రాజులంతా కూడా సహకారానికి సిద్ధం. అలా నడిపించారు. నడిపించే వాళ్ళకెల్లా ఈయన 7వ వాడు వ్యసని, లోలుడు మొదలైనాడు. మొదలు కావడం వల్ల అన్న సత్రంలో అన్నానికి అందరికీ పంపించేటప్పుడు పోయిన తర్వాత వాళ్ళు ఈయన పేరు తీసుకొని జయ అనాలి. అప్పుడు ఈయన ఆనందించాలి. ఇట్లొచ్చింది ఆనందించాలి అంటే జయ ఆనందిస్తూ మీద నిలబడ్డాడు. ఆ ప్రధానికి చింత జరిగింది. ఏం స్వామి మీరేమో అన్నం, మీ వాళ్ళేమో అన్నసత్రం పెట్టుకోండి, ఎప్పుడు మాది కుంగుతున్నది, ఇక ఎక్కడ ఏవుడు చిన్నోడు కూడా లేచి మా మీద రావచ్చు, గతి ఏమిటి అని అన్నాడు. ఏమైందయ్యా అంటే మీరు అన్నసత్రం పెట్టుకున్నారు, వాళ్ళకి అనుకూలమన్నీ అన్నీ కూడా ఇవ్వమన్నారు, ఇంకేముంటుంది కోశాగారంలో అన్నారు. అవునా అంటే ఏది అది మీది తప్పు అన్నాడు ప్రధాని. ఎప్పుడైతే మా తప్పు మేము దాన్ని తప్పు కూడా సరి చేసుకుంటాం, ఎరకనా దాన్ని మేము సరి చేసుకుంటాము అన్నాడు. అని ఆయన మర్నాడు ఆ అన్నసత్రంలో అందరితో పాటు ఆయన కూడా బయలెక్కాడు. ఆ రాజుగారు నిలబడి ఏం పురోహిత రాజా నీకేమైందయ్యా ఈ అన్నసత్రంలో తిరిగి అని అడిగాడు. దీంట్లో చాలాసార్లు కటువుగా మాట్లాడారు. ఏమని లేదా ఊరుకునే ఉన్నాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు. ఎంతైనా బ్రాహ్మణానికి భోజన ప్రియ అన్నాడు. బ్రాహ్మణో భోజన ప్రియ అన్నాడు. అవునా ఏమనలేదు. లోపలికి వెళ్ళాడు. భోజనం చేశారో లేదో ఎవరు చూడలేదు. పోయి మళ్ళీ అందరితో పాటు తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వస్తుంటే అక్కడ ఏమైనా పంకాంకిత గుణితే అన్నాడు. చేతులు గడిగి అదంతా బురుజైంది. ఆ బురుజు చూశాడు. ఈయన రాజుగారు మీద ఉన్నారు. లోపల పోయిచ్చావా అని నవ్వుతూనే ఉన్నాడు. ఆయన నవ్వుతూ చూస్తున్నప్పుడు కాలు కొంచెం చేసి పడ్డాడు. ఆయన మరీ నవ్వాడు. హాహా ఏమరా నీకు ఇంత ఇది ఇచ్చింది, అంత వ్యామోహమా, భోజనానికి నీకు ఆశనా అన్నాడు. అవును రాజన్, ఒక్క క్షణం ఆగండి అన్నాడు. ఏమిటి చెప్తే అప్పుడు చెప్పాడు. ఏమిటంటే నాకు నా భార్య విడిచిపెట్టి ముగ్గురు భార్యలు ఉన్నారు అన్న. ఇది ఎక్కడ చేసుకుంటివయ్యా, నేను చూసింది ఒక్కమనే, మళ్ళీ ముగ్గురు ఎక్కడికే వచ్చింది. అవును, క్షుత్రుల ఆశా ప్రబీడ్యంతే మై జీవతి నాణ్యగా తే తాశామంత్యావతి ప్రేమ. నేను ముగ్గురయ్యా నాకు భార్యలు. ఏమిటి? క్షుద, త్రిష, ఆశ. ఆకలి, దప్పి, ఆశ ఈ పేర్లు కలిగినటువంటి ముగ్గురు నా భార్యలు ఉన్నారు. తాసామంత్య ప్రీతమా, అందులో ఆశ అనడానికి అందరికంటే చిన్నది కనుక ఆమె మీద ప్రేమ చాలా నాకు. తస్యా శృంగార చేష్టితో, అదే ఆమె చేసి చేష్ట రజన్ అన్నాడు అంటే కాలుదారి పడతావు రా సూచించి అది తెలుసుకున్నాడు. తెలుసుకొని లేపలేసుకుడికి దిగి నమస్కారం చేసి, వద్దు నమస్కారం వద్దు, ఇంతవరకు చేసి చాలు, వద్దు ఇక బో అన్నాడు. అంతట్లో సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసి ఎందుకు మనం వచ్చి ఇక్కడంతా అన్నసత్రం అయిపోయి వచ్చాడు. పరీక్షకు పరమేశ్వరుడు ఓంకారేశ్వరుడు వచ్చాడు. వచ్చేవరకెల్లా ఇప్పుడేం లేదు పో అన్న. పోలేదు. 2 సార్లు 3 సార్లు అన్నాడు. అంతా కూడా పోకపోతే దూతలు పెట్టి నెట్టిచ్చాడు. అప్పుడు కోపం వచ్చి శాపం పెట్టాడు. నీ రాజ్య అంతం కాలం వచ్చింది, నీవు బ్రాహ్మణునికి మీ పురోహితుని నింద చేశావు, ఆ హేళన చేశావు, మనం వచ్చిన వాడిని నా భిక్షగానికి ఏమిటో నీవు ఇది చేశావు కనుక ఇది భ్రష్టమైపోతుంది పో అని చెప్పి శాపం పెట్టాడు. అలనాటి నుండి ఇది వచ్చింది అక్కడ. ఇప్పుడు అంటే గడి గడి అంటారే, ఇప్పటికి కూడా గడి అంటారు. అక్కడ ఉన్నది కదా మనకు గడి అని, ఆ బొందిలోళ్ళు ఉంటారు ఇక్కడ పక్కది మీది. ఆడ మందిరం అది. ఆ మందిరం శిఖరంలో సూర్యోదయం అయితే వెలుగుబడితే దాని ప్రతి వెలుగు ఈ పోతిరెడ్డి పల్లెకి పడేది. అంత గొప్ప మందిరం ఉంటుంది దీంట్లో రాశారు. అది ఆ ప్రకారంగా దాంట్లో ఉన్నవాడు ఓంకారేశ్వరుడు అక్కడి నుంచి గుప్తమైపోయారు. ఇది ఎవరికి దొరకలే. కడకు ఆ రాజు వీళ్ళందరూ కూడా ఎగబడ్డారు. కొద్దివాళ్ళ మొహమ్మదీయులు వాళ్ళు వీళ్ళంతా కూడా ఎగబడి రాజ్యం అంతా చిన్నాభిన్నం చేసేసారు. భయపడి ఎగిరిపోయారు. ఇక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతూ పోతూ ఓరగళ్ళు దాటేసి కొంచెం తమిళనాడు తీరంలో పోయాడు. తమిళనాడు తీరంలో పోయిన తర్వాత కాకైతే కాలేది, ఎవరు నీవు ఎక్కడొచ్చావు అని అడిగారు. అని కాకతీయాలీయేనా ఆగతం అన్నాడు. కాకతాళీయంగా నేను వచ్చాను అన్న. అంటే అప్పటి నుంచి వాళ్ళ కాకతీయులు అని పేరు పడ్డది. ఆయన మనమడి నుంచి రాజ్యం వాళ్ళ కాకతీయ రాజ్యం అయింది. ఇక్కడ రాలేదు ఇక వాడు, అక్కడనే. ఇక్కడ కూడా వాళ్ళ శిలాశాసనాలు ఉన్నాయి. గుర్రం మీద కూర్చొని ఇది పట్టుకొని ఉన్నట్టు ఉంది. ఇంకా ఎన్నో తాళపత్రాలు పోలీస్ సెక్షన్లో కాకుండా ముందు కాలిపోయినాయి. ఇక్కడ మొహమ్మద్ ఈయన కాలబెట్టినప్పుడు కానీ ఇవి కొన్ని మిగిలినాయి. इकड़े इधर बरसोल राजु एला उंडाले, प्रधानी एला उंडाले, प्रपंचानिकी एला उपयोगपडाలి. దీంట్లో ఉదాహరణ రచాడు రాజు. నేను యథాగంధవృక్షాత్ సుగంధో లోహితాక్షవ తద్వత్ పరిపాలనా చైవ రాజ్యం మేవాభికల్పయే. గంధం చెట్టు దానికి సువాసన పాము గుర్తిస్తుంది, దాన్ని చుట్టుకొని ఉంటుంది. కానీ అది ఎక్కడో మరుస్తుంది, ఆ ప్రాంతం అంతా కూడా సుగంధం చేస్తుంది. అలా రాజు ఉండారు. ఇది వివేకత్వం. వివేకత్వం ఎలా ఉండాలి మనిషికి, వివేక చింతామణి అని తీశారు. ఇది ఈ రాజ్యపట్టణం యొక్క కొంచెం చరిత్ర. ఇంకా చాలా ఉన్నాయి. అది ఇది మా వంశీయుల యొక్క చరిత్ర. ఇది రాజనీతి, ఏలుడు, యుద్ధం, సైన్యం అన్ని విధాలుగా ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దీంట్లో వర్ణించారు. ఇది విరాట్ మూలమైనటువంటిది ఈ క్షేత్ర మహిమ. అందుకు దీని అందరూ మీరందరూ సహకరించి ఇది కాపాడి ఆ పరమేశ్వరి కృప పాత్ర కావాలని నా ఆశయం, ఉద్దేశం. ఇంకేం లేదు. This is our coming, Chinapan, Chaputa, Tulasa.